జై తెలుగుదేశం జనసేన పార్టీ, జై తెలుగుదేశం జనసేన పార్టీ, జై తెలుగుదేశం జనసేన నాయకత్వం, జై తెలుగుదేశం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని జరుగుతున్నటువంటి రాక్షస పాలనని అంతమొందించడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి కార్యాచరణ రూపొందిస్తుంది. అందుకు ఒక అడుగు ముందుకేసి మేమందరం కలిపి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ నగర్లో ఒక భాగం చూడడం జరుగుతుంది. అన్ని ఇంటింటికి మేము జనసేన పార్టీ సిద్ధాంతాలని, అలాగే తెలుగుదేశం పార్టీ మాతో కలిసి వస్తుంది, మేమందరం కలిసి చేస్తున్నామని చెప్పి అందరికీ చెప్తూ ఉన్నాము. ఏదైతే మరి ప్రజలందరికీ కూడా ఈ వైసీపీ నాయకులందరూ కూడా భయపెడుతున్నారు, మీ తాలూకా పథకాలు ఆపేస్తాము, తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఈ పథకాలు మరి కొనసాగించరు అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, సంక్షేమంలో వైసీపీ కన్నా ఒక అడుగు ముందుకుంటాం తప్పించి ఆ పథకాలను ఏవి ఆపరు, వచ్చేవాళ్ళు ఇంకా మంచి పథకాలు తీసుకుని వస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడున్న నాయకులు ఏవైతే బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు అంటారు వీటిని ఏవైతే చేస్తున్నారో, అవన్నీ కూడా మీరు అందరూ తిప్పికొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇల్లులు ఇంకా రావాల్సినవి ఉన్నాయి, అవి రావేమోననేసి నా దగ్గర చాలామంది నాతో కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ పేరు ఎంటర్ అయిపోయిన తర్వాత వాటిని తీసే ప్రక్రియ పరిస్థితులు ఉండవు అనే విషయం మీరు కొంచెం తెలుసుకోవాలనే విషయం నేను కోరుచు ఉన్నాను. అంతేకాకుండా ఈ బుద్ధులేని వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ బెదిరింపు రాజకీయాలు చేయకూడదని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ, అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు సుందరీకరణ పేరుతోటి మొత్తం ఈ విజయనగరంలో ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే రోడ్లు లేవు, ఎప్పుడు వైఎస్ఆర్ నగర్ ఏర్పడే ఛానళ్ళు అయిపోయినా కూడా కనీసం రోడ్లకి దిక్కు నోచని పరిస్థితి ఉంది. ఏదైతే మరి రోడ్లు వేసిన దాని మీద రోడ్లు వేస్తున్నారు, మరి ఎందుకు ఈ వైఎస్ఆర్ నగర్ ప్రజలంటే వీళ్ళకి చిన్నచూపు మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రోడ్ల పరిస్థితి కూడా ఖచ్చితంగా మేము చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, జై జనసేన, జై టీడీపీ, జై పవన్ కళ్యాణ్, జై హింద్.